आपदामपहर्तारं दातारं सर्वसंपदामि लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं वेदान्तत्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थतं गुरुं रामानुजयतिं भजे అస్మద్గురుభ్యో నమ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా పదమూడు నవంబర్ నుండి పంతొమ్మిది నవంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మేషరాశి వాళ్ళకి వారం ఆర్థిక పరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు మానసికమైనటువంటి ఒక సంఘర్షణ ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది నిర్ణయాలు తీసుకోవటంలో ఎటు అర్థంగా అన్నటువంటి పరిస్థితి మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు కానీ లేదా కొన్ని ఆకర్షణలకు లోనయ్యే పరిస్థితులు కానీ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా కాస్త జీవిత భాగస్వామి యొక్క మాటలు వినటమో లేదా వారిని అర్థం చేసుకోవటమో వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం ఇవి కాస్త ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు రాకుండా తగు సహనము జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త వ్యాపారాలలో కానీ లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టడంలో కానీ కొంత ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఉద్యోగస్తులకు కూడా కాస్త వృత్తిపరమైనటువంటి ఉద్యోగ ధర్మంలో ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకున్నా కానీ దాన్ని ఆర్థిక వనరులను సద్వినియోగం సా సరి సరి అయిన విధంగా ఉపయోగించడంలోనే ఇబ్బంది కనపడుతోంది వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు మాత్రం ఎట్టి పరిస్థితులు అవసరం అంతేకాకుండా ఇక కాస్త సహవాస దోషం కూడా కనపడుతోంది కనుక విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంది ఈ వారం అయితే ప్రతి వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా ఈ వారం నిర్ణయాలు తీసుకునే ముందు ముఖ్యంగా శ్రేయోభిలాష సలహా తీసుకోవటము లేదా తనకు తానుగా కాస్త విజ్ఞత ప్రదర్శించడం చేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని మానకూడదు సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి వారం కొత్త కొత్త వ్యాపారాలలో అడుగు పెట్టడం లేదా ఉన్నటువంటి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం ఏ విధంగానైనా ఏదో ఒకటి చేసి ఆర్థికంగా వృద్ధి చెందాలి వ్యాపారపరంగా చక్కని అభివృద్ధి చెందాలనే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది నూతన భాగస్వామ్య వ్యాపారాలకు కానీ లేదా వ్యాపార భాగస్వామ్యంలో కొత్త వారి యొక్క పరిచయాలు కానీ ఇవి ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది అదేవిధంగా తన యొక్క జీవిత భాగస్వామి పేరుతో ఉన్నటువంటి వ్యాపారం కానీ లేదా వారికి సంబంధించినటువంటి కొన్ని ఆర్థిక లావాదేవీలలో లావాదేవీలలో కానీ మీ యొక్క అవసరం తద్వారా మీకు కొంచెం కొంత ప్రాప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ సంబంధాలు వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ విదేశాల్లో శాశ్వత నివాసం కోసం ప్రయత్నం చేయడం చేసుకునేటువంటి వాళ్ళకు కానీ లేదా విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకు కానీ కొంత పూర్తిగా విజయం సాధించకున్నా కానీ కొంతవరకు ఒక అరవై శాతం వరకు మీకు అనుకూల పరిణామాలు అనుకూలమైనటువంటి ఆ వాతావరణము ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది విద్యార్థులకు చక్కగా ఉంది పోటీ పరీక్షల్లో విజయం సాధించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి తద్వారా శనేశ్వర ధ్యానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగపరమైనటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ప్రమోషన్లు రావచ్చు ప్రేమ వివాహాలు కానీ వివాహ సంబంధాలు కానీ సఫలమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతోంది ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ అజాగ్రత్త పనికిరాదు వాహనాలు నడిపే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక ఆర్థిక లావాదేవీలలో ముఖ్యంగా డబ్బు ఇవ్వటాలు తీసుకోవటాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ధనాము ధనపరంగా అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని మీరు కోరు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త నిట్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేక సరియే నిర్ణయం తీసుకోలేక ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థ ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో నెగ్గడం పోటీ నూతన విద్యా అవకాశాలు లభించడం ఈ వారం కనబడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలో మీరు ఆలోచన ఒక విధంగా ఉండటం వా మీ యొక్క సంతానం యొక్క ఆలోచన మరో విధంగా ఉండడం ఇద్దరి యొక్క ఆలోచనలు సామ సామ్యత ఇద్దరి యొక్క ఆలోచనలలో సమన్వయం కుదరకపోవడం వల్ల కొంత చికాకు ఏర్పడే అవకాశం ఉంది పేరు ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగదు అంతేకాకుండా రాజకీయంగా కానీ లేదా లేదా సామాజికంగా కానీ పేరు ప్రతిష్టకు ఎలాంటి భంగం ఏర్పడదు విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి పరిణామాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు చక్కగా ఉంది చక్కగా కృషి చేయండి అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక స్తోత్రంతో పాటు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని యథావిధిగా పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు ప్రతి విషయంలో కూడా మీరు గతంలో చేసినటువంటి కొన్ని పనులకి పరిణామాలు అనుకూలమైనటువంటి కొంత ఫలితం కూడా కలిగేటువంటి అవకాశం కనపడుతోంది కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు వహించండి జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించవచ్చు జీవిత భాగస్వామి పేరుతో ఉన్నటువంటి వ్యాపారం కానీ లేదా జీవిత భాగస్వామి ఒకవేళ వాళ్ళు ఉద్యోగస్తులు అయినట్లయితే వృత్తిపరంగా వాళ్ళు చక్కని అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది స్త్రీ సంతానం వల్ల మీకు మేలు జరిగేటువంటి అవకాశం పేరు ప్రతిష్టలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది ఇక సోదరుల వల్ల కానీ సోదర వర్గం వల్ల కానీ కొంత మీకు మేలు ఏర్పడేటువంటి అవకాశమే కనపడుతుంది చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వపరమైనటువంటివి కానీ లేదా ఇతరత్ర కొన్ని కొన్ని ప్రయోజనాలకు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా కొంతవరకు మీకు చాలా వరకు మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశమే కనపడుతోంది ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఫలితం కాస్త వాయిదా పడినా కానీ ఫలితం ఏర్పడుతుంది అనేటువంటి ఒక కృత నిశ్చయం మాత్రం మీలో ఏర్పడుతుంది ఇక వ్యాపార భాగస్వాముల మధ్యలో అనవసరమైనటువంటి చి చిన్న చిన్న చికాకులు ఏర్పడకుండా తగు సహనం వహించాలి వ్యాపార భాగస్వామి నూతన వ్యాపార భాగస్వాములు ఎవరైనా మీకు చక్కగా మీకు పరిచయం అవ్వటం లేదా మీతో కలవడం వ్యాపారాలలో ఏర్పడవచ్చు తద్వారా కొంత మీకు మేలు ఒక చక్కని అండ మీకు వ్యాపారంలో దొరికే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది కానీ జాఢ్యమే ప్రధాన శత్రువు అని మాత్రం మరవకూడదు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రం అలాగే అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు అంతేకాకుండా కృష్ణాష్టకము ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి సింహరాశి సింహరాశి వాళ్ళకి వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది ఒక స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడంలో కానీ లేదా ఒక విశేషమైనటువంటి ఒక ప్రయోజనాని కోసం మీరు చేసేటువంటి బ్యాంకు లోన్లు కానీ లేదా ఇతరత్ర ఏవైనా ఆర్థికపరమైనటువంటి వృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలలో కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశం ఉంది చక్కని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా నూతన వ్యాపార ఆరంభం కోసమే చేసే ప్రయత్నాల్లో కూడా కొంతమంది శ్రేయోగిదాయకు సలహా సలహాలు మీకు అనుకూలించేటువంటి అవకాశమే కనపడుతోంది ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా తన కోపమే తన శత్రువని కదా అంచేత మాటలు కాస్త వేటిగా వాటిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఏటి వారితో మాట్లాడే సమయంలో వారి మనసును కాస్త గాయపడకుండా చూడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు అంతే కాకుండా మీ యొక్క పరపతి పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది కొత్త ప్రయత్నాలు విద్యాపరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా చక్కని ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది మీ యొక్క నైపుణ్యాన్ని మీ యొక్క పేరు ప్రతిష్టలను గుర్తించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కని ఫలితాలు ఏర్పడతాయి కానీ ఆరోగ్య విషయమే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రము అలాగే శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి కనకధారా స్తోత్ర పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కాస్త సౌమ్యత్వం మీ యొక్క మాటతనం వల్ల మీ యొక్క నడవడి వల్ల మీ యొక్క క్రమశిక్షణ వల్ల చక్కని పేరు ప్రతిష్ట చక్కని సమాజంలో వ్యక్తులంటే ఇలా ఉండాలి అనేటువంటి ఒక ఉదాహరణగా మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మీ కృషికి మీ పట్టుదలకి చక్కని ఫలితాలు ఏర్పడే అవకాశం మాత్రం కనబడుతోంది సంతానం యొక్క విద్యా విషయంలోనే చక్కని నిర్ణయాలు తీసుకుంటారు ద్వితీయ సంతానం యొక్క విద్యా అవకాశాల కోసం భవిష్యత్తు కోసం కొన్ని ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి స్థిరాస్తి యొక్క వృద్ధి విషయంలో స్థిరాస్తి యొక్క కొనుగోలు విషయంలో ఎటు వచ్చి తేల్చుకోలే నిర్ణయంతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మార్గం ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు కళా సంబంధమైనటువంటి కళాకారులకు కానీ సాహిత్యవేత్తలకు కానీ కవులకు కానీ చక్కని అనుకూల ఫలితాలు పేరు ప్రతిష్టలు మంచి పురోభివృద్ధి ఏర్పడే అవకాశం ఉంది ఉన్నత విద్యల కోసమై ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా చక్కని అనుకూల ఫలితాలే ఈ వారం కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ధార్మికమైనటువంటి సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించాల్సినటువంటి అవకాశాలు అవసరం కూడా ఏర్పడే అవకాశం ఈ వారం కనబడుతోంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి స్తోత్ర పారాయణం చక్కగా చేయండి సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి గోవుకి గోధుమలు తినిపించే ప్రయత్నం చేయండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి తులారాశి తులారాశి వాళ్ళకి వారం అనుకూలంగా ఉంది కానీ సోదరులతో కానీ సోదర వర్గంతో కానీ తోబుట్టువులతో కానీ వాళ్లతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు ముఖ్యంగా ఉన్నత విద్యలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు కూడా కాస్త నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు అంతేకాకుండా ముఖ్యంగా అతి ఆవేశము అత్యుత్సాహం కూడా కాస్త ఎక్కడ అవసరమో అక్కడే పాటించండి ప్రతి విషయంలో కూడా నేను ఇలాగే ఉంటాను అని భీష్మించి కూర్చోడం వల్ల కొన్ని ప్రయోజనాలు మీ చేతికి అందినట్టే అంది కాస్త పక్కకు వెళ్ళే అవకాశం ఈ వారం కనబడుతుంది శత్రువులపై ఆధిపత్యం సాగిస్తారు అంతేకాకుండా చాలా కాలంగా ఉన్నటువంటి చికాకు కూడా తొలగిపోతుంది అనేటువంటి ఒక చక్కని మానసిక స్థైర్యము అంతేకాకుండా అలాంటి విష్ స్థిర నిర్ణయాలు మీలో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది ధనం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు కాస్త ఇంకా కొద్ది రోజుల్లోనైనా మేలు జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం ఒక చక్కని నమ్మకమైనటువంటి కొంత సమాచారం మీకు అందడం తద్వారా మీకు మేలు జరగడం జరుగుతుంది ఉద్యో వ్యాపార భాగస్వాముల మధ్య వ్యాపారస్తులకు కూడా కాస్త సామాన్యంగా ఉంది ఇంకొద్ది రోజులైతే చక్కని ఫలితం మనకు అందబోతుంది అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకొని ఆనందిస్తారు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం కొరకు ప్రతిరోజు కూడా నృసింహ కరావలంబం కానీ లేదా ఏదైనా ఒక నృసింహ స్తోత్రం నృసింహ ఆలయ సందర్శన చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి వారం కాస్త మనస్సు ఏదో తెలియనటువంటి ఒక ఆరాటం ఏదో తెలియనటువంటి ఒక నిరాశ ఏర్పడే అవకాశం ఉంది అయినా తమ యొక్క తాత్కాలికంగా ఇలాంటి భావాలు వచ్చినా కానీ మళ్ళీ మనస్ఫూర్తితో మళ్ళీ సమన్వయం మీ మనస్సును మీరు సమన్వయించుకొని తర్వాత చక్కని ఆలోచనలు చక్కని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ధనం కాస్త మంచినీళ్ళలా ఖర్చు చేసే అవకాశం మాత్రం కనబడుతుంది ఆవేశం తగ్గించుకోవాలి అనవసరం ఎక్కడైతే అవసరమో గట్టిగా మాట్లాడటం అక్కడ మా కాస్త నెమ్మదిగా మాట్లాడటం ఎక్కడైతే నెమ్మదిగా మాట్లాడాలో అక్కడ మీరు ఆవేశంతో ఉండటం ఇది కాస్త ఇబ్బంది కలిగించవచ్చు కనుక మౌనైన కలహం నాస్తి కదా అంచేత కాస్త మౌనంగా ఉండడం ఎక్కడ అవసరమైనటువంటి విషయాలు అంతవరకే స్పందించడం చేయండి ఇక ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఔషధ సేవనము దీర్ఘకాలికమైనటువంటి ఏదో ఒక సమస్య బాధించడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి మాటలు మీ యొక్క మాట మాటలతో మీ యొక్క వ్యక్తిత్వంతో మీ యొక్క మంచితనంతో మాత్రం పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా చక్కగా సమకూర్చుకుంటారు చక్కని పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి స్థాన చలనం కూడా కనపడుతోంది ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు మీకు సఫలం కావచ్చు అయితే పనులన్నీ కూడా పూర్తయ్యేంత వరకు మాత్రం కాస్త ప్రయాసతోనే పనులు పూర్తయ్యే అవకాశం మాత్రం ఈ వారం కనబడుతుంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు శనేశ్వర స్తోత్రాన్ని సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది నూతన కార్యాచరణల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలతనిచ్చే అవకాశం కనబడుతుంది పేరు ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగదు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ చక్కని పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా వృద్ధి చెందేటువంటి వృద్ధి వృద్ధి పథంలో నడిచేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా మీరు గతంలో ఇచ్చినటువంటి రుణ రూపకంగా ఇచ్చినటువంటి ధనం కానీ లేదా ఇతరత్ర ఏదైనా ప్రయోజనాలు కానీ మీకు ఒక స్థిరాస్తి రూపంలో అందే అవకాశం కూడా కనపడుతోంది మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి ఎటు వారి యొక్క మనస్సును గాయపరచకుండా తగు జాగ్రత్త తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక తండ్రి తరఫుతో కానీ సోదరులతో కానీ అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక ఇక ఉద్యోగపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలు అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు చేతి కందే అవకాశం ఈ వారం కనపడుతోంది చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కాస్త ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా వివాదాస్పదంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా చక్కని పరిష్కారం లభించే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి కళాపరమైనటువంటి ఉన్నతి కళాకారులకు అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులకు ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు ఏదో స్వల్పమైన సంఘర్షణ ఉన్నా కానీ కాస్త ధనం ఎక్కువగా ఖర్చు అవుతున్నా కానీ మీ మీ యొక్క వ్యాపారం మాత్రం ఒక చక్కని దిశలో ఒక చక్కని మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది తాత్కాలికంగా పెట్టుబడులు కానీ ధనం ఖర్చు అవుతున్నా కానీ భవిష్యత్తులో దీర్ఘకాలికంగా మీకు మేలు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకొని ఆనందిస్తారు స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో మీదే పైచేయిగా ఉండే అవకాశం ఉంటుంది తమ యొక్క ఆత్మీయులను మాత్రం విస్మరించకండి ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తున్నారో వాళ్లను విస్మరించకండి కొత్తది ఒక వింత పాతది ఒక రోత అని అంటారు కదా అలాంటి విషయాల్లో తమ విషయంలో రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని అలాగే అంగారక సూర్య ఈ రెండు ఈ మూడు స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి మకర రాశి మకర రాశి వాళ్ళకి వార మనస్సు చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది అనుకున్నవన్నీ కూడా తమ యొక్క చాకచక్యంతో తెలివితో మీలో ఉండేటువంటి ఒక చక్కని నైపుణ్యంతో వాటిని నొప్పింపక తానవ్వక అనే న్యాయాన్ని మీరు ఆచరిస్తూ మీ పనులను మీరు చేసుకుంటూ ఏటి వారికి తెలియకుండానే మీ పనులను మీరు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు చక్కని తెలివితేటల్లో ఈ ఈ వారం మీరు ఉండేటువంటి అవకాశం ఎంతైనా కనపడుతుంది ఈ వారం ఇక ఉద్యోగ విషయంలో కూడా చక్కని మీకు అభివృద్ధి రావలసిన ధనం చేతికి అందడం ఇక రాదు అనుకున్నటువంటి ఎప్పుడో మీరు తక్కువ ధరలో తీసుకున్నటువంటి స్థిరాస్తులకి భూములకి కానీ వాటికి చక్కని రెక్కలు వచ్చి చక్కని అనుకూలమైనటువంటి ధనం మీకు చేతికి అందడం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతుంది ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ప్రభుత్వ మీకు అందవలసినటువంటి చక్కని అనుకూలత కూడా కనపడుతోంది వ్యాపార రూపంలో కూడా వ్యాపారంలో కూడా మీ యొక్క పై చేయిని మీ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు చక్కని ధనలాభం కూడా కలుగుతుంది విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు చేయడము కళాపరంగా కొంత ధనాన్ని మీరు ఖర్చు చేయడం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి విద్యార్థులకు కూడా చక్కగా ఉంది చక్కని అనుకూల సమయాన్ని మీరు పరిపూర్ణంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అవివాహిత వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఉంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని అనుకూల ఫలితాలు శుభవార్తలు వినే అవకాశం కూడా కనపడుతోంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం దానితో పాటు రాహు అంగారక స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి వారం కాస్త సామాన్యంగా ఉంది ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు మాత్రం ఏమాత్రం పనికిరాదు అంతేకాకుండా ముఖ్యంగా శారీరకంగా ఏదైనా ఎలర్జీ లాంటివి బాధించే అవకాశం కనపడుతోంది జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడకుండా అనవసరమైన స్పర్ధలు ఏర్పడకుండా చిన్న చిన్న స్పర్ధలే చిలికి చిలికి గాలివానలాగా మారకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అయితే ఈ విధంగా ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా కానీ లేదా సామాజిక పరంగా కానీ మీకు పేరు ప్రతిష్ట భంగం కలగదు అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు ఏర్పడవచ్చు ఉద్యోగస్తు కూడా చక్కగా అనుకూలంగా ఉంది కాస్త సంఘర్షణాత్మకంగా ఉన్నా కానీ చివరిలో మాత్రం చక్కగా ఫలితాన్ని సాధిస్తారు మీకు ఆ ప్రమోషన్ కానీ లేదా ఇతరత్ర లబ్ధి కానీ మీకు లభిస్తుంది అయితే వ్యాపారస్తులు మాత్రం వ్యాపార భాగస్వాములలో కానీ కొత్త పెట్టడంలో కానీ తగినటువంటి కాస్త ఓపిక వేచి ఉండడం మాత్రం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక కళాకారులకి నూతనమైనటువంటి అవకాశ సంఘర్షణాత్మకంగా ఉంటే ఉండవచ్చుగాక కానీ నూతన అవకాశాలు మాత్రం లభిస్తాయి వాటిని సద్వినియోగపరచుకోవడంలో మీ యొక్క పరిపూర్ణమైనటువంటి తెలితేటలు ఉపయోగించుకొని చక్కగా అభివృద్ధి పదంలోకి వస్తారు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా రాహుకేతు స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే సూర్యాష్టకాన్ని కూడా చక్కగా పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ వారం యథావిధిగా గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు ఉండకున్నా కానీ చిన్న చిన్న విషయాల్లో ధనం ఇవ్వటం తీసుకోవడంలో తగినటువంటి జాగ్రత్తలు తగినటువంటి సంరక్షణాత్మకమైనటువంటి ధోరణితో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి కళ దాదాపుగా నెరవేరే అవకాశం ఉంది లేదా శుభవార్తలు అందుకు కావలసినటువంటి మార్గం సుగమయ్యే అవకాశం ఉంది కళాకారులు కూడా చక్కగా ఉంది వివాహ ప్రయత్నాలు నెరవేరేటువంటి అవకాశం కూడా కనపడుతోంది అంతేకాకుండా ఏదేని యొక్క తల్లిదండ్రుల యొక్క కానీ పితృ సంబంధమైన ఆస్తుల విషయంలో కొంత వివాదాలు కోర్టు గొడవలు కానీ పోలీస్ స్టేషన్ సందర్శన కానీ అనవసరమైన చికాకులు కానీ మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది ఇక ప్రత్యర్థులపై శత్రువులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో చాలా తెలివిగా ప్రవర్తి ప్రవర్తిస్తారు చక్కగా మీ ఆవేశాన్ని చూపించకుండా తగిన విధంగా మీరు ప్రవర్తించి ఏటి శత్రువు వారిని మీ యొక్క ప్రత్యర్థులని తగిన విధంగా వారిపై మీరు పై చేయి సాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఓర్పు సహనం మాత్రం ఈ వారం మీలో చక్కగా ఉంటుంది ఇంకా అంతేకాకుండా వైద్యపరమైనటువంటి చిన్న చిన్న సలహాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా కేతు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి వీలైతే ఏదేని విష్ణు ఆలయంలో వెంకటేశ్వర స్వామి కానీ రాముడు కానీ నరసింహస్వామి కానీ కాస్త విశేషంగా ఏదైనా ఒక చిన్న సేవ చేస్తూ ఉండేటువంటి పేదవారికి ఒక్కరికైనా సరే కొంత వస్త్రధానాన్ని చేయండి తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందుతారు ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఈ వారమంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండి మానవత్వంతో మన ధర్మాన్ని మన యొక్క విద్యుక్త ధర్మాన్ని తమ తల్ జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని కదా తన దేశం తల్లి తన వాళ్ళు సాటి మనిషికి కొంచెమైన సహాయం చేసేటువంటి ప్రయత్నం ప్రకృతి వరమైనటువంటి వృక్షాలను సేవించడం ఇవన్నీ కూడా సద్గుణాలు ఏర్పడడం వల్ల అనేకమైనటువంటి జాతకంగా జాతకపరంగా వచ్చేటువంటి అనేకమైన అవస్థల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది కనుక ఈ రకమైనటువంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మహీం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు